64వ అంతర్ జిల్లాల అండర్ 17 ఇయర్స్ స్టేట్ లెవెల్ త్రోబాల్ టోర్నమెంట్ జమలముడుగు మండలం ఎస్ ఉప్పలపాడు గ్రామం జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో గత 3 రోజులుగా జరిగాయి. ఈ పోటీలు ముగింపు సందర్భంగా శనివారం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రులు సి ఆదినారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఎప్పుడు ఆ సెల్ ఫోన్ చూసుకొని ఆడుకోవడం, ఈ ఆటలు మర్చిపోయినారు. ఏ ఆటలు అయితే ఆడితే ప్రపంచానికి ఎక్కువ ఉపయోగము, మీ దేహ దారిద్ర్యానికి ఉపయోగము, మెదడుకు ఉపయోగము, దాన్ని ఆడాల. అటు అది కాకుండా 2వ తరగతి మొదలుకొని పాటలు పెట్టుకోవడం, సినిమాలు చూడడము, చదువు కంటే దానికి ఇంపార్టెంట్ ఇచ్చే వ్యవస్థ పోవాలి. ఏమైనా కూడా ఈ ఆటల పోటీ పెట్టిన నిర్వాహకులు కానీ, ఈరోజు మన కడప జిల్లా వాళ్ళు 19 జిల్లాలో గెలిచిన వాళ్లకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. గెలిచిన వాళ్లకు, ఓడిపోయిన వాళ్ళు ఎవరు తక్కువ కాదు. మీరు పాపం చాలా దూరం నుంచి వచ్చినారు. మీరు ఎండ, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు మీకు గట్టిగా ఉండాలి. అందులో ఈ వయసులో 15-16 ఏళ్ళ వయసులో గట్టిగా లేకపోతే రేపు 65-75 ఏళ్ళ వయసులో చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి స్పోర్ట్స్ త్రోబాల్ కావచ్చు, లేదా ఇక్కడ మన జిల్లాలో వాలీబాల్ కావచ్చు, లేదా మన భానుప్రకాష్ చెప్పినట్టు టెన్నిస్ కూడా పులివెందులైన ఫేమస్. ఆయన యొక్క స్కూల్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చిన్నపిల్లలకు టెన్నిస్ నేర్పడంలో ఎక్స్పర్ట్. నేను ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్న అటు భానుప్రకాష్ కానీ, ఒంటేరు శ్రీనివాసరెడ్డి కానీ, ఈ యొక్క స్థలదాత కానీ చంద్రమణి రెడ్డి గారు కానీ, ఈ స్కూల్ వాళ్ళకు కానీ, మా ప్రసాద్ రెడ్డికి, ముఖ్యంగా మా వాడు భూపేష్ రెడ్డికి, స్థానికులకు అందరికీ, పిల్లలకు హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వీళ్ళందరూ ఇంకా ఓపిగ్గా, మీకు వసతులు ఏమైనా ఇబ్బందులు జరిగినామా? 3 రోజుల వసతులు ఏమి ఇబ్బంది జరగలేదు కదా. చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ అంతే ముఖ్యం. కాబట్టి మీరు కంప్యూటర్ జోలికి, సెల్ జోలికి అంత సులభంగా పోవాకండి. ఆ తర్వాత ఎప్పుడైనా ఉంది, మీరు గట్టిగా దారుద్ర్యంగా ఉండండి. మేము ప్రోత్సహించడానికి మేము రెడీగా ఉన్నాం. ఈరోజు గెలిచిన వాళ్ళను, ఈరోజు ఓడిపోయిన వాళ్లకు మా అన్నదండలు ఎప్పటికీ ఉంటాయి. గవర్నమెంట్ తరఫున మరింత ఉంటాయి. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, స్పోర్ట్స్ గేమ్స్ ఆడితేనే ఒకరికొకరు స్నేహితాలు పెరిగేది. మీరు అంత దూరం వచ్చిన వాళ్ళకు ఇక్కడ నుంచి వస్తే మీకు ధైర్యం పెరుగుతుంది, మీకు అవగాహన పెరుగుతుంది, మీకు స్నేహితం పెరుగుతుంది, మీ బుర్ర పెరుగుతుంది, మీ తల్లిదండ్రులకు కూడా ధైర్యం పెరుగుతుంది. మా పిల్లలు ఎంత దూరం పోయినా కూడా మళ్ళీ గట్టిగా తిరిగి వచ్చారని. కాబట్టి వసతులు ఏర్పరచడంలో మా వాళ్ళు బాగా సహకరించినందుకు, ముఖ్యంగా ఉప్పలపాడు గ్రామస్తులకు మంచి చక్కటి గ్రౌండ్, ఈ ఊరి యొక్క గోపాల్ ఎక్ సర్పంచ్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మా వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, గురప్ప కానీ మిగతా వాళ్ళందరికీ హృదయపూర్వక. అనంతరం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మరి మీ అందరూ ఎండలో ఉన్నారు, ఎండ క్రీడాకారులకు అండ, కాబట్టి మీరేం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా త్రోబాల్ ఆడేటువంటి క్రీడాకారులందరి యొక్క ఉద్దేశం ఏంటంటే, నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చెడును త్రో చేయాలి, అసూయను త్రో చేయాలి, అజ్ఞానాన్ని త్రో చేయాలి. ఏవైతే వ్యతిరేకమైనటువంటి విషయాలను అవన్నీ త్రో చేసి మంచి విషయాలను క్యాచ్ పెట్టాలి. పెడతారు ఆ విధంగా? ఇవన్నీ పెడితే ఖచ్చితంగా మీరు విజయాన్ని అందుకుంటారు. అయితే మామూలుగా ఆటలు ఆడేవారికి యోగం, మీ అందరికీ యోగం. ఆటలు ఆడించే వాళ్ళు ఉన్నారు కదా, పీటీలు, వాళ్ళందరికీ భోగం. ఆటలు ఆడకపోయే వారికి అందరికీ రోగం వస్తుంది. కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ, మరి సందర్భంగా వారికి ఒక పూల మొక్కని ఇవ్వడం జరుగుతుంది. ఆ మొక్కని వారు తర్వాత ప్లాంట్ చేస్తారు, నాటి వెళ్తారు. Now this is the time to honor 64th SGF under 17 AP SGF throw ball under 17 girls runners up team Anantapur district. Dhanyavaad Sumanjali. Now dear friends, the runners up team.
లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.